చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా జగన్ కీలక నిర్ణయం. తమ పార్టీ బీసీలకు రాజకీయ జన్మనిచ్చిందని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు రాబోయే ఎన్నికలలో గట్టి షాక్ ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వైసీపీ అధినేత కూడా బీసీ మంత్రాన్ని వాడుతుండడం ఇక్కడ విశేషం. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గమే ఎక్కువసార్లు పోటీపడి గెలుచుకున్న పార్లమెంటు నియోజకవర్గాలలో చరిత్ర తిరగరాసేందుకు జగన్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఏలూరు, నరసరావుపేట, విశాఖపట్నం ఇలా అగ్రవర్ణాలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గమే అత్యధికంగా గెలిచే పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈసారి బీసీలను నిలపాలని జగన్ ఫిక్స్ అయిపోయారు. 1957 నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి కమ్మవారు తప్ప వేరే వారు ఎంపీగా గెలిచింది లేదు. 2019 తొలిసారిగా వెలమ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరిరావు తనయుడు శ్రీధర్ను బరిలోకి దింపి అక్కడ కమ్మవారి విజయ పరంపరకు జగన్ అడ్డుకట్ట వేశారు. ఈసారి అక్కడ బీసీల నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. 1999 నుండి 2019 వరకు 5 సార్లు జరిగిన ఎంపీ ఎన్నికలలో 4 సార్లు కమ్మవారే గెలిచారు. ఇందులో టీడీపీ నుంచి ఎంవీఎస్ మూర్తి, కాంగ్రెస్ నుంచి పురంధేశ్వరి, బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు, వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఉన్నారు. ఈసారి దీనిని బీసీల అడ్డాగా మార్చాలని డిసైడ్ అయిన జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని అభ్యర్థిగా నిలపనున్నట్లు ప్రకటించారు. మరోవైపు అత్యధిక సార్లు రెడ్లు, తర్వాత కమ్మవారు ఎంపీలుగా గెలుస్తూ వచ్చిన నరసరావుపేట నియోజకవర్గాన్ని ఈసారి బీసీల అడ్డాగా మార్చాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. అందుకు అంగీకరించని ఎంపీ ఏకంగా పదవికి పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. అయినా తగ్గని జగన్ ఇక్కడి నుంచి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పూలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ను రంగంలోకి దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనిల్ను పిలిచి ఈ విషయం చెప్పేశారు కూడా. మొత్తంగా జగన్ బీసీ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.